భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ సేవా వర్గంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారి వెంబడి నడుస్తున్న వలస కూలీలను ఆదుకోవాలి వారికి వివిధ రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది అదే విధంగా శంకవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారి NH16 వెంబడి జార్ఖండ్ ఒడిశా వెస్ట్ బెంగాల్ ఉత్తరాదిన రాష్ట్రంలో తమ సొంత నివాసాలకు నడిసి వెళ్తున్న వలస కూలీలకు కార్మికులకు 180 మందికి పలహారాలు అదే విధంగా 180 కిట్లు ORS 1 బ్రెడ్ అండ్ జామ్ 1 బిస్కెట్ ప్యాకెట్లు 3 గ్లూకోజ్ ప్యాకెట్లు 1 బాన్విటా ప్యాకెట్ 1 ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం గంగసూరిబాబు టి రాజా సంయుక్తంగా మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా ప్రజా రవాణా లేకుండా పనులు లేక తెలంగాణ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న వలస కార్మికులు పనులు లేక తమ సొంత రాష్ట్రాలకు నడిచి వెళ్తున్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ఉన్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు చేరవేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు లాక్డౌన్ పొడిగించిన దగ్గర నుండి అనేక ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులు గాని నిరుపేదలు గాని పేదలు గాని అనేక రోజులుగా భోజనం పంపిణీ గాని నిత్యావసర వస్తువులు సరుకులు ఇటువంటి పంపిణీ చేస్తాను ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికులు పెద్ద ఎత్తున రోడ్డు నుంచి నడుచుకుంటూ తన రాష్ట్రాలకు పోతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు కానీ ఇతర కానీ ఏమి అందలేని పరిస్థితి శ్రామిక రైలు ఏసినా సరే అవి కూడా ఈరోజు సగం మందికి అందలేని పరిస్థితి అది కూడా డబ్బులు విదేశీలో తీసుకునే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఎస్ఎఫ్ఐగా ఈ తూర్పు జిల్లాలో అధ్యాయం పోరాటం సేవలో భాగంగా సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కట్టుకూడి హైవే నుంచి ఇటు తులు వరకు అదేవిధంగా జగంపేట వరకు ఉన్న హైవే మీద వరకు ఉన్న వలస కార్మికులు ఎవరైతే నడుచుకుంటూ లారీల మీద అదేవిధంగా సైకిల్ మీద వెళ్ళిపోతా ఉన్నారో అటువంటి కార్మికులందరికీ కిట్లు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది